చంద్రబాబును చంపుతామంటూ మీడియా డిబేట్లో ఓపెన్గా మాట్లాడిన వైసీపీ అధికారి ప్రతినిధి నాగార్జున యాదవ్కు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగార్జునను అరెస్టు చేశారు. కొంతకాలంగా అతడు వరుసగా టీవీ డిబేట్లకు హాజరవుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అయిన టీడీపీ నేతలు నాగార్జున యాదవ్ చేసిన అనుచితమైన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కుప్పం పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పరిణామంతో ముందస్తు బెయిల్ కోసం నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా, దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా, మీకు మనవళ్ళు ఏ అన్యాయం చేశామని మా మీద ఈ మాత్రం విషం చిమ్మి ఇలా ఈనాడులో అచ్చేస్తున్నామని ముసలాయన రామోజీరావు గారిని అడుగుతున్నా, దాంతోపాటు మరొక ప్రశ్న అడుగుతున్నా, మీకు మనవళ్ళు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడికి కూడా మనవడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్కి కుమారులు కూతుర్లు ఉన్నారు కదా, మీరు మాకంటే గొప్పగా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అడ్వాన్స్డ్ ఐప్యాడ్స్ వాడుతున్నారు, మ్యాక్బుక్లు వాడుతున్నారు, ట్యాబ్లు వాడుతున్నారు. అయ్యా, మీ పిల్లలు విజ్ఞానం కోసం ఈ ట్యాబ్లు ఈ ల్యాప్టాప్లు వాడుతున్నారే, మరి మా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ట్యాబ్లు వాడి ఫోన్ను చూస్తా అంటున్నారా? ఎంత కడుపు మంటండి ఇది, ఎంత ద్వేషం కక్కుతున్నారు, ఎంత కులహంకారం చూపిస్తున్నారు, ఎంత కండకావరం ప్రదర్శిస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది పెత్తందారీతనం కాదా ముసలాయన రామోజీరావు? మా బిడ్డలు చదువుకుంటుంటే, మా బిడ్డల చేతిలో ట్యాబ్లు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే ద్వేషంతో మీ కళ్ళు మండి, కడుపు మండి మా మీద ఇంత విషపురాతలు రాస్తున్నారే, ఇంత వింత కూతలు చేస్తున్నారే, మేము మీకేం అన్యాయం చేశాం? మేము నాలుగు అక్షరాలు నేర్చుకోవాలని, డిజిటల్ విప్లవంలో మేము కూడా ముందుకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ విద్యార్థులకు చెయ్యందిస్తుంటే ఎందుకు మా మీద ఇంత ద్వేషాన్ని మీరు కనబరుస్తున్నారు? మేమేమి చేయలేమనా, మేమేమి సాధించలేమనా? ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నాగార్జున యాదవ్గా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలన్నిటి